ఏ కోతబ్బాయి, ఏదో ఒక కోతి పని చేయకుండా ఉండలేవు కదా నువ్వు. ఈరోజు నుంచి నేను కోతబ్బాయి అని పిలుస్తా. సరే పిలుచుకోండి. మేడం, మీ ఫేసు అప్పుడే గుడ్డులోంచి బయటకు వచ్చిన కోడిపిల్ల ఉంటుంది, అప్పుడు కోడిపిల్లని పిలుచుకోనా? వద్దులే సత్యబాబు, మనం అమ్మ నాన్న పెట్టిన పేర్లతోనే పిలుచుకుందాం. అది అలా వచ్చారు దారిలోకి. థ్యాంక్స్ సత్యబాబు, నీ వల్ల నేను అబ్బాయిల్ని చూసే పర్స్పెక్టివే మారిపోయింది. దాన్నే ఉందిలేండి మేడం, పర్లేదు. అవును సత్యబాబు, నీ క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉందా? మేడం, నా క్యాస్ట్ ఫీలింగే కాదు, రీజియన్ ఫీలింగ్, రిలీజియన్ ఫీలింగ్, ఆఖరి కంట్రీ ఫీలింగ్ కూడా లేదు. మీరు అమెరికా రష్యా అమ్మాయిలు తీసుకొచ్చినా సరే కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకుంటాను, ఒక్క చైనా అమ్మాయి తప్ప. వాళ్ళేం చేశారు పాపం? ఆ లొట్టు చేతులతో రారు కదా మేడం, వస్తూ వస్తూ ఎంత చికెన్ రోగన పట్టుకొస్తారు, రిస్క్ ఎందుకు చెప్పండి. సరే సత్యబాబు. మాటల్లో తెలియకుండానే మా స్ట్రీట్ వచ్చేసింది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఓకే మేడం, బాయ్. బాయ్ బాయ్ మేడం. కుక్కలు, మహాలక్ష్మి ఇక్కడ, దేనికి భయపడదు. బాయ్ మేడం. అవును సత్యబాబు, నువ్వెలా వెళ్తావు? నాదే ఉంది మేడం, ఇదిగో దారిలో లిఫ్ట్ అడుక్కుంటూ వెళ్ళిపోతాను. ఓకే సత్యబాబు, బాయ్. బాయ్ మేడం. గుడ్ నైట్. గుడ్ నైట్. చెలీ సఖీ తుఫానుల నాలో దూరేసిలా కవింతలే రేపి వెళ్ళిపోతావే దొంగల. అటు ఇటు ఇటు వెళ్ళినా మరి నువ్వే కదా నా చుట్టూ ఉన్నది, నీ మాయలో బాగున్నది. మురిపించే నవ్వు వలను విసిరా ఇంకా ఎన్ని రోజులు సార్ ఇలా? కొంతమంది అమ్మాయిల కోసం ఎన్ని రోజులు వెయిట్ చేసినా తప్పలేదు, నువ్వు బాధ. ఏమొద్దే ఈ క్షణమే ఏకాంతంలోన ఉండే ఆనందం నాకిచ్చేవే. ఏమోనే, ఈ సత్యబాబు గారి పెళ్లి సెట్ చేసేసరికి నా తల ప్రాణం తోకకొచ్చేలా ఉంది. తోకనా? అయితే కచ్చేమంటావా? ఇవే మాటలు వద్దనేది, నా బాధ చెప్పుకుందామంటే అసలు షేర్ చేసుకునే వాళ్ళే లేరు. అయితే నువ్వు ఫ్రెండ్ అప్ యూజ్ చేయొచ్చు కదా. ఫ్రెండ్ యాపా? అదేంటి? హా, ఫ్రెండ్ యాప్, ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్ తోటి కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు, అండ్ దీని గురించి అయినా చాలా ఓపెన్ గా మాట్లాడచ్చు. ఇంతేకాదు, నువ్వు ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే నీకు ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ గిఫ్ట్స్ రియల్ మనీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దాని వల్ల నువ్వు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీస్. ఓకే, బట్ ఈ యాప్ సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్ ఎన్వైరన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫోటోస్ ఆఫ్ యూజర్ కానీ స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయొద్దు, అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. మెయిన్లీ అమ్మాయిలు ఈ యాప్ లో అబ్బాయిలతో మాట్లాడడానికి వస్తారు, హూ ఆర్ గుడ్ ఇన్ నేచర్ అండ్ ఒక లవ్ గైడ్ లాగా. వీళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ ఆర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు. అవునా, చాలా థ్యాంక్స్ ఏ, నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినందుకు అండ్ మేకింగ్ మీ ఫీల్ బెటర్. నో ప్రాబ్లమ్. బట్ ఒక విషయం చెప్పు, ఈ ఫ్రెండ్ యాప్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో నువ్వు ఇప్పుడే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. సరే అయితే నేను వెళ్ళొస్తా. బాయ్. బాయ్. ఇదేంటి? ఏంటి, ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావు? నీ మ్యారేజ్ బ్యూరో కొత్త బ్రాంచెస్ ఏమైనా ఓపెన్ చేస్తున్నావా? చచ్చా, లేదే,
కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. నువ్వు కన్ఫ్యూజ్డ్గా ఉన్నావా? ఏమైంది? నువ్వే చెప్పవే. నాన్న చెప్పాడని బీటెక్ చేసేస్తాం, అమ్మ చెప్పిందని వంట నేర్చుకుంటాం. ఇలా చాలా విషయాలు మనల్ని అడగకుండానే వాళ్ళకి నచ్చినట్టు చేసేస్తారు. కానీ పెళ్ళి అలా అవ్వద్దనే ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నాకు ఇలాంటి అబ్బాయి అయితేనే నేను పెళ్లి చేసుకుంటానని కొన్ని క్వాలిటీస్ నా డైరీలో రాసి పెట్టుకున్నా. ఆ అవును. కానీ ఒకడొచ్చి నన్ను మొత్తం కన్ఫ్యూజ్ చేసేశాడు. నిన్ను కన్ఫ్యూజ్ చేశాడా? చాలా టాలెంటెడ్గా ఉన్నాడే, ఎవడేవాడు? ఒకసారి నాకు పరిచయం చేయి. సత్యబాబు అని నా క్లయింట్. ఈరోజు ఆఫీస్కి వస్తా అన్నావు కదా, అప్పుడు పరిచయం చేస్తాలే. సరే, నేను నీ ఆఫీస్కి వస్తా కదా, అప్పుడు మాట్లాడదాంలే కలిసి. సరే, బాయ్. బాయ్. హలో సార్. ఎక్కడున్నారు? స్టార్ట్ అవుతున్నా, 30 మినిట్స్. మీటింగ్ అంతా సెట్ చేస్తావా? ఎస్ సార్, అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాను. క్లయింట్ షార్ప్ 12కి వచ్చేస్తా అన్నారు సార్. సూపర్వైజ్ ఈ స్మార్ట్నెస్ చూస్తే నిన్న పియాగా పెట్టుకున్నాను. చెప్పండి మేడం. సత్యబాబు ఫ్రీ ఉన్నావా? నిరుద్యోగుల దగ్గర ఉండేది ఆ ఖాళీ టైం ఒక్కటే కదా మేడం, చెప్పండి. ఆఫీస్కి రా, వచ్చేటప్పుడు ఫోటోస్ తీసుకొని రా. వచ్చేస్తా. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? మనసేమో మేడం అంటుంది, బ్రెయిన్ ఏమో మీటింగ్ అంటుంది. మీటింగ్ ఏముంది, ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఫాలో యువర్ హార్ట్ అంటారు కదా, మేడం హార్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ సైకోగాడు మళ్ళీ కాల్ చేస్తున్నాడేంటి? హలో వైషు, నాకు ఒంట్లో బాగాలేదు. వైరల్ ఫీవర్, వామిటింగ్స్, హెడేక్, లూజ్ మోషన్స్. డాక్టర్ 2 డేస్ బయటికి వెళ్ళొద్దన్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నారు కదండి సార్, ఇంతలోనే అన్ని ఎలా వచ్చేసాయి మీకు? అంటే ఏంటి వైషు, నేను అబద్ధం ఆడుతున్నానా? నువ్వు చాలా స్మార్ట్ అనుకున్నాను, ఇలా బిహేవ్ చేస్తావని అసలు అనుకోలేదు. సారీ సార్, అంటే లాస్ట్ మినిట్లో మీటింగ్ క్యాన్సిల్ అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ దగ్గరలో ఉన్నారంట సార్. మనకి మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. నిన్ను నా పియాకి ఎందుకు పెట్టుకున్నాను? నా స్మార్ట్నెస్ వల్ల సార్. ఆ స్మార్ట్నెస్ యూజ్ చేసి క్లయింట్స్ ని కన్విన్స్ చేయి. మీ నాన్నగారు అడిగితే నేనేం చెప్పాలి సార్? మళ్ళీ అదే మాట, నిన్న పియాకి ఎందుకు పెట్టుకున్నానా? అర్థమైంది సార్. ఓకే బాయ్. సైకో సాలేగాడు. హాయ్ సత్యబాబు. హాయ్ మేడం. ఫొటోస్ తెమ్మని చెప్పాను, తీసుకొచ్చావా? ఓ ఎస్, తెచ్చాగా. ఇదిగండి. ఏంటిది, ఇదేమైనా పాస్పోర్ట్ ఆఫీసా? పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని వచ్చావు, ఫుల్ ఫొటోస్ ఇవ్వు సత్యబాబు. ఫుల్ ఫోటో కావాలా? క్లారిటీగా చెప్పాలి కదా, అవి కూడా తెచ్చా. ఇదిగండి. ఫుల్ ఫోటో అడిగాను, పాస్పోర్ట్ సైజ్ ఫోటోనే ఫుల్ సైజ్ లో అడగలేదు. మేడం అసలు ఫోటో ఎందుకు? నీ ఫోటోస్ అమ్మాయిలకు చూపిస్తాం, వాళ్ళకి నువ్వు నచ్చితేనే వాళ్ళని చూసుకోవడానికి వస్తారు. నా ఫోటో చూసాక కూడా ఎవరన్నా పెళ్లి చూపులు కొత్తారా? అసలు ఎందుకు రారు? రారు మేడం, నాదంత ఫోటోజెనిక్ ఫేస్ ఏం కాదు, డైరెక్ట్ గా ఎంత కొంత బాగుంటా. నా ఫోటో చూసారనుకోండి, యూట్యూబ్ లో 5 సెకండ్స్ వీడియో స్కిప్ చేసినట్టు నన్ను కూడా స్కిప్ చేసేస్తారు. అబ్బా సత్యబాబు, అందరు అమ్మాయిలు అందాన్ని మాత్రమే చూడరయ్యా. ఆహా, మరి ఫోటోలు ఎందుకండే? మేడం అందరు అమ్మాయిలు బయటికి అందం ఇంపార్టెంట్ కాదు, మనసే ఇంపార్టెంట్ అంటారు. కానీ వాళ్ళ అబ్బాయిలను చూసి హైట్ ఎంత ఉన్నాడు, కళ్ళు ఎలా ఉన్నాయి, హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ ఆరాధిస్తారు. తర్వాతే జాబ్ అవన్నీ. మేడం ఈ రోజుల్లో ఆస్తి అందం లేకపోతే ఎవరు పిల్లవట్లేదు మేడం, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా కదా. ఇవి రెండు నీకు లేకపోయినా ఒక అమ్మాయిని సెట్ చేస్తే ఆ అమ్మాయిని నచ్చావని చెప్పినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే చెప్పకుండా పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి నా పరువు తీసావు. ఇప్పుడు ఎందుకంత కోపం? ఆ పిల్లి మా పులిగడికి సెట్ అయింది కదా, మీకే ప్రాఫిట్ వచ్చింది. అందుకే నువ్వు బతికిపోయావు. రేపు వచ్చేటప్పుడు మంచి ఫోటోస్ ఫుల్ సైజ్ లో తీసుకొని రా, ఓకేనా? ఓకే తెస్తాను. మేడం నా ఫోటోలు అమ్మాయిలకి ఇచ్చినట్టు అమ్మాయిల ఫోటోలు నాకు కూడా ఇస్తారా? ఛా, ఇందాకేదో అన్నావు అందరు అమ్మాయిలు అందాన్నే చూస్తారని, నీకెందుకు ఫోటోస్? నువ్వు కూడా అందాన్నే చూస్తావా? అందమంటే నాకేం టాప్ ఫిగర్ అవసరం లేదు, మీలే యావరేజ్ ఉన్నా చాలు. సత్యబాబు ఇంకోసారి నన్ను యావరేజ్ అన్నావంటే ఏ రెండో పిల్లో అమ్మాయిని చూసి నేను పెళ్లి చేసేస్తా. సారీ మేడం, ఏదో ఫ్లో లో నిజం వచ్చింది. సారీ సారీ, ఇందాక ఎక్కడ ఆగాను? అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు? నాకు అమ్మాయి తెల్లగొండక్కర్లేదు, ఫేస్ లో కళ ఉంటే సరిపోద్ది. ఎందుకు, నువ్వు వరస్టుగున్నా గానీ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని షో చేసుకోవడానికా? నా కోసం కాదు, నా పిల్లల కోసం. నేను ఎలాగో అందంగా లేను, అందంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, పుట్టే పిల్లలు అందంగా పడతారు కదా. అందుకు రణబీర్ కపూర్ జోయాతో రాసలీలలు నడపడానికి వాళ్ళ నాన్న పేరు వాడుకున్నట్టు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు నీ పిల్లల పేర్లు వాడుకోకే. అయ్యో అలా కాదు మేడం, ఈ ఫేస్ వాల్యూ వల్లే కదా, ఎంతమంది అమ్మాయిలు ట్రై చేసినా ఒక్క అమ్మాయి పడలేదు, ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఒక్క అమ్మాయి కూడా సెట్ అవ్వలేదు.
నా కష్టంలో పిల్లలకు రాకూడదంటే నేను అందమైన అమ్మని పెళ్లి చేసుకోవాలి కదా. అందం ఇంపార్టెంటే, కానీ అందం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, క్యారెక్టర్, బిహేవియర్ ఇవన్నీ అందం కంటే చాలా ఇంపార్టెంట్. అయితే మమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. అడుగు. ఇప్పుడు ఒక మనిషిలో క్యాస్ట్, రిలీజియన్, అందం ఈ మూడు ఇంపార్టెంట్ కాదు కదా? కాదు. అలాంటప్పుడు క్యాస్ట్, రిలీజియన్ పోటీలు లేనప్పుడు అందాలు పోటీలు ఎందుకున్నాయి మేడం? ఎందుకంటే ఇదంతా గ్లామర్ వరల్డ్ కాబట్టి. డోంట్ జడ్జ్ ఎ బుక్ బైట్స్ కవర్ అంటారు, కానీ ఈ రోజుల్లో అందరూ ఆ కవర్ను చూసే బుక్ జడ్జ్ చేస్తారు. మేడం, నాకు తెలిసిన అమ్మాయికి యాక్టింగ్ అంటే పిచ్చి ప్యాషన్, కానీ సినిమా వాళ్ళు ఆ అమ్మాయిని చూసి నీకు టాలెంట్ ఉంది కానీ లుక్స్ లేవని చెప్పి చాలా సినిమాలు తీసుకోలేదంట. అంటే అల్లేం అనుకోండి, హీరోయిన్ బాగపోతే మనం కూడా సినిమా చూడం కదా. అందుకే మన వాళ్ళు తెలుగు వచ్చిన అమ్మాయిని వదిలేసి గ్లామర్ కోసం బాంబే నుంచి అమ్మాయిలు తెప్పించుకుంటున్నారు. ఈ రోజుల్లో జాబ్ ఉంటే ఎలా ఉన్న అబ్బాయికి పెళ్ళైపోతుంది, కానీ అందంగా లేకపోతే అమ్మాయి పెళ్ళి అవ్వడం చాలా కష్టం మేడం. అందుకే పాపం వాళ్ళు ఇలా డిప్రెషన్లోకి వెళ్ళడం, లోన్లీ ఫీల్ అవ్వడం ఇవన్నీ అవుతున్నాయి. ఇన్ని చెప్తున్నానా, నేను కూడా రోడ్డు మీద వెళ్తుంటే అందంగా ఉన్న అమ్మాయిలనే చూస్తాను. అంటే నన్నే అనకండి, సొసైటీ అలా ట్రైన్ చేస్తుంది మమ్మల్ని. ఏమైంది మేడం, గోడ కొట్టిన పెట్టకలా ఫేస్ అలా పెట్టారు? ఏంటో సత్యబాబు, నువ్వు మాట్లాడిన ప్రతిసారి నాకు తలపోటు వచ్చేస్తుంది. ఫస్ట్ టైం ఏమో ఆవేశంతో, సెకండ్ టైం ఆనందంతో, ఇప్పుడేమో ఆలోచనతో. అర్జెంట్ గా కాఫీ తాగాలి, నాతో వస్తావా? మీరు రమ్మంటే రాకుండా ఉంటానా? పదండి. ఏ నువ్వేంటక్కడ ఎడుతున్నావేంటి? అంబికా పిల్లి, అంతర్వేది పుల్లు వదిలేసి వెళ్ళిపోయిందా? మరొట్టు. నా మీద నమ్మకం ఉంటే ఒకటి తీసి గొట్టు మీద పెట్టమంట, నేను తెంగరాదలో తీసి పెట్టేయను. అంతే, నా గుడ్ బై చెప్పేసి దాని ఎక్స్ తోటి వెళ్ళిపోయింది బావా. సరే సరేలే, ఇద్దరు ఉన్నాం, ఏడిస్తే బాగోదు. ఒక రెండు నిమిషాలు నేను ఏం చేస్తా మాట్లాడకే ప్లీజ్. సరే ఏడు. మీకు దేవుడు అంటే నమ్మకం ఉందా అండి? ఉంది. ఎందుకు? ఏం చేస్తాను? అది కాదు, కంగారు పడుకో. ఆ గాజు అంతర్వేత్త ఇద్దరు కొన్నారండి, నాకు సంబంధం చూడబోద్దు దేవుడి మీద ఒట్టు. సత్యబాబు ఏంటిది? ఒరే నీ మొగని మేడం చూడాలి అమ్మాయిని. నువ్వు ఎంత అందంగా ఉంటావు మరి, నువ్వు నేనే మాట్లాడుకోవాలి అందం గురించి. ఆంధ్రప్రదేశ్లో బుడగలు కొనుక్కోవడానికి వెళ్ళి బుడగలు అమ్ముకునేదానికి లైన్ వేసారు నువ్వు. నువ్వు మాత్రం ఖర్చులు కొనుక్కోడానికి వెళ్ళి అవి అమ్ముకునే అమ్మాయికి లైన్ వెళ్ళి. నువ్వు మర్చిపోయినట్టున్నా బావా, దానికి లైన్ వేసింది సీనిగాడు, నేను కాదు. నేను పకోడీలు అమ్ముకునే దానికి లైన్ వేసాను. ఒరే నువ్వు పకోడీలు అమ్ముకునే అమ్మాయికి లైన్ అయితే ఆ జిలేబీలు అమ్ముకునే అమ్మాయికి ఎవడో లైన్ వేసింది? జిలేబీలు అమ్ముకునే దానికి రమేష్ గడిగాడు బావా. అయ్యి బాబా బాబు, ఏ మాటగా మాట కానీ ఆ జిలేబీలు అమ్ముకునే అమ్మాయి భలే ఉంటది కదా. మిగోలా మనం ఇంకా పర్లేదురా, అమ్మాయి లైన్ వేసాం, ఆ తేజగాడు అట్టుపులు అమ్ముకుని ఆంటీకి లైన్ వేసాడు. అందుకే తొలి ఏదో ఒక అలాగే అవ్వాలరా. నోటి మీద వేలేసుకోండి. ఒకరికి మ్యాచ్ చూడడానికి చేస్తుంటే ఇప్పుడు ఇద్దరికి చూడాలంట. సత్యబాబు నీ ఫ్రెండ్ ఇక్కడ నుంచి పంపించే, కావాలంటే నీకు చూసాక ఆయనకు చూసానని చెప్పు. అదేంటి అంతమాట అంతర్వేదిపుల్నే పంపించేస్తున్నారు? ఇడ అంత నచ్చాడు నీకు? దిస్ ఇస్ గర్ల్ బయాస్. ఒరేయ్ నువ్వు పద, తోస్తావండి వెళ్తావులే. ఏమైంది మేడం, ఏం ఆలోచిస్తున్నారు? ఇందాక నువ్వు క్యాబిన్ లో మాట్లాడిన దాని గురించి అది నిజమే అనిపిస్తుంది, కానీ నమ్మాలనిపించట్లేదు. నిజాలు చెప్తే అంతే మేడం, ఎవరూ నమ్మరు. ఒకవేళ నమ్మితే అందరూ ఎదలో నొప్పుకోవాల్సి వస్తుంది కదా. అందుకే మేడం నాకు ఎలాగైనా మంచి అమ్మాయి చూడండి. ఇదిగో మరీ కేకలాంటి ఫిగర్ ఏం అవసరం లేదు, మీలో యావరేజ్ ఉన్నా సరిపోద్ది. ఎందుకు సత్యబాబు అలా అంటావు, నేను నిజంగానే బాగోనా? మీ ఫేస్ చాలా కలగా ఉంటుంది మేడం, అల్లరి, అమాయకత్వం ఈ రెండు కలిపిన అద్భుతం. మీరు మిమ్మల్ని అందుకోవడం ఒక అంతర్యుద్ధం. అర్థం కాలేదు కానీ మంచిగానే చెప్పామని తెలుస్తుంది. అవును సత్యబాబు, ఒకవేళ నీకు మంచి అమ్మాయి దొరికినా కూడా నీ పిల్లలకి మీ వైఫ్ పోలికలు రాకుండా నీ పోలికలే వస్తే అప్పుడు ఏం చేస్తావు? ఇంకేం చేస్తావు, వాళ్ళు కర్మ అనుకోవడమే. నువ్వెన్నైనా చెప్పు సత్యబాబు, అందరు అమ్మాయిలు అందాన్ని మాత్రమే చూసి పెళ్లి చేసుకోరు, కొంతమంది అమ్మాయిలు ఆ మ్యాజిక్ ఫీల్ అయితేనే ప్రేమిస్తారు. మేడం అబ్బాయిలు ఏం చూస్తారో దాన్ని బట్టి లవ్ చేస్తారు, అమ్మాయిలు ఏది వింటారో దాన్ని బట్టి లవ్ చేస్తారు. అందుకే అమ్మాయిలు మేకప్ వేసుకుంటారు, అబ్బాయిలు అబద్ధాలు ఆడతారు. ఎలా వస్తాయి సత్యబాబు నీకు ఇలాంటి ఆలోచనలు? ఇప్పటి వరకు నేను ఎక్కడా వినలేదు. మేడం అలాంటిదేం లేదు మేడం, రెండు పెగ్గులు అయితే మీకు వచ్చేస్తాయి. అదే
నీకొక విషయం తెలుసా, నీకు మంచి అమ్మాయిని చూసి మ్యాచ్ సెట్ చేస్తే నాకు పెళ్లి చేసుకోవాలనిపించే వరకు మా నాన్నని మేనేజ్ చేస్తానని మా అక్క ప్రామిస్ చేసింది. అప్పట్లో నిన్ను చూసి పెద్ద మెంటల్ ఎదవ్వ అనుకున్నా, నిన్ను ఏదో ఒక అమ్మాయికి ఇచ్చి కట్టబెడదామని అనుకున్నా. కానీ ఇప్పుడు నీకు మంచి అమ్మాయిని చూడాలనిపిస్తుంది, అందుకే నీకు జాబ్ చూడమని మా ఫ్రెండ్ కి చెప్పాను. నిన్ను కలవడానికి తను ఇప్పుడు వస్తుంది. నాకు జాబ్ ఎందుకు మేడం? ఎందుకంటావేంటి సత్యబాబు, మంచి అమ్మాయి బాగుండే అమ్మాయి కావాలన్నావు కదా. కావాలి. నువ్వు మంచోడివే సత్యబాబు, కానీ నీ మంచితనం వాళ్ళకి కనిపించాలంటే నీకు జాబ్ ఉండాలి. అంటే మీకు ఎంతకంత శ్రమ అని ఇప్పుడే చెప్పాను కదా, నీకు మ్యాథ్స్ సెట్ చేస్తే నాకు పెద్ద ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది. జాబ్ అంటుందేంటి? హలో, హా వచ్చేసావా? వస్తున్నా కదా. కర్మ మేడం, నేను జాబ్ తెచ్చుకుంటా కదా, మీరెందుకు కష్టపడ్డాం? నువ్వు జాబ్ తెచ్చుకొని పెళ్లి చేసుకునేసరికి నాకు కూడా పెళ్లి అయిపోతుంది. గొర్రె. హాయ్ వైషు. హాయ్ మోబి. ఏం వచ్చింది? సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో మీరు ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ డైరెక్ట్ గా ప్లేస్టోర్ కి వెళ్లి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరి అప్.